బాబు సార్ నాలుగు మూరలు మల్లెపూలు ఇవ్వు. అలాగే సార్. ఇదిగో సింహాచలం మాల్లో ఉండాలి కదా, ఈ గెటప్లో ఉన్నాడేంటి? ఫాలో చేద్దాం. అసలు పూజ ఎక్కడుందో ఒకసారి ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్ లో ఉందేంటి? యు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బా ఎక్కడ? ఏయ్ బా ఇక్కడ బా. బుల్లెట్ అడ్రస్ దొరికిందంట, దానికోసం బిగ్గడు ఒక్కడే వెళ్ళాడంట బా. ఇక దొరికిపోయినట్టే. దాన్ని పట్టుకోవడం వాడి ఒక్కడి వల్ల కాదు, గానీ మన గ్యాంగుని కూడా వెళ్ళమని చెప్పు. ఓకే బా చెప్తాను. దుబాయ్ లో బడాగాడ్ మూమెంట్స్ తేడాగా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకు ఒక బిట్టగా చెప్పనా? అనగనగా ఒక అడవి, ఆ అడవిలో ఒక సింహం. సింహం ఉన్న చోటికి అనుకోకుండా ఒకడు వచ్చాడు. సింహాన్ని చూసి పరిగెడుతున్నాడు, వెనకాల సింహము పరిగెడుతుంది. దొరికాడు, సింహం తినేసింది. ఇదే కదా ఇంకోలా చెప్పనా? అనగనగా ఒక ఊరు, అనుకోకుండా ఆ ఊరిలోకి ఒక సింహం వచ్చింది. ఆ సింహాన్ని చూసి ఒకడు పరిగెడుతున్నాడు, సింహం వాడి వెనకాలే పరిగెడుతుంది. దొరికాడు, సింహం తినేసింది. ఈ కథలో సింహం ఎవరో తెలుసా? నేనే. ఒకడు నా ప్లేస్కు వచ్చినా, నేను వాడి ప్లేస్కు వెళ్ళినా, చచ్చేది వాడే. వచ్చాడు కొట్టాడు ఎవడ్రా వీడు అనుకుంటున్నావా? మీకు మాత్రే. వస్తే తీసుకెళ్తా, కాదంటే లాక్కెళ్తా, లేదంటే ఈడ్చుకెళ్తా, కానీ పట్టుకెళ్ళటం కన్ఫర్మ్. చాయిస్ ఇస్ యువర్స్. ఈ బీకు మాత్రే కౌంట్ డౌన్ స్టార్ట్స్. 1 2 3. దుబాయ్ని గడగడలాడించిన పెద్ద డాన్రా,
నన్నే ఎందుకు పెళ్లి చేసుకుంది? తన్నే అడిగి తేల్చేస్తాను. ఏంటి ఇంత లేటు? అన్ని లేటుగా తెలిసినప్పుడు లేట్ అవుతుంది. అసలు ఏమైంది? ఓరా చీకు, నువ్వు డాన్ అన్న విషయం నాకు తెలిసిపోయింది. గరిటి తిప్పాల్సిన చేత్తో గన్ను తిప్పావు కదే. సారీ కట్టుకుంటే సాంప్రదాయానికి స్పెల్లింగ్ అనుకున్నాను, కానీ నువ్వు మాఫియాకి మీనింగ్ అని తెలిసింది. అసలు అసలు నన్ను ఎంత మోసం చేసి నన్ను ఎంత పెళ్లి చేసుకున్నావు? ప్లీజ్ ఆవేశపడకండి. ఆవేశపడతాం కాదు, అసలు నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అందరికి చెప్పేస్తాను. నా మాట వినండి, నీ సంగతి తేల్చేస్తాను. ఏంట్రా బతుములాడుతుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? ఖాళీ చేసిన కిన్లే బాటిల్ లా ఉన్నావు. కాల్చి పారేస్తా. నేను మోసం చేశాను, చేస్తాను కూడా. నా అవసరం కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఇక్కడే పడుండాలి. ఎక్కడైనా నా విషయం చెప్పావో నిన్ను నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపి పారేస్తాను. ఏంటి సార్ కారు దిక్కుండా హారన్ కొడుతున్నారు? ఏమీ లేదు. వెళ్ళండి సార్, మేడం మీ గురించి వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇంత లేటు? అలా చూస్తూ నిలబడ్డావేంటి? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఆ చెమట్లేంటి? వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా. ఇలాంటి సిచ్యువేషన్ లో శోభనమా? మోగుడు చేతికి మైకిచ్చి పాడమంటే ఎలా పాడతాడు? ఏమి ఎంజాయ్ చేస్తాడు? వస్తానా. దీనికేమైంది? కొత్త రాజధాని చూసినట్టు నన్ను కొత్తగా చూస్తుంది. ఏంటి మీ సర్ప్రైజ్ గిఫ్ట్? గిఫ్ట్ ఏంటి? మీ ల్యాండ్ పేపర్స్. నువ్వు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదా? ఇంకేమనుకున్నారు? ఏం లేదు. అవును, నీకు ఇవి ఎవరిచ్చారు? మా అంకుల్ కి తెలిసిన ఎమ్మెల్యేతో ఆ శంకర్ గౌడ్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. నీ డ్రీమ్ నెరవేరింది కదా. అక్కడ అంతమందిని లేపేసి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఎలా పడుకున్నావే? అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. రావద్దా యారా, భయం వేస్తుందా? ఒరే మా బాబోరు అనుకున్నాం, దుబాయ్నే గడగడలాడించిన అండర్వేర్ డానా పెట్రఫోను. అండర్వేర్ కాదురా, అండర్ వరల్డ్. వాడి వల్ల కాదు, మనమే ఇండియాకెళ్ళాం. రై, అరేంజ్మెంట్స్ చెయ్యి. అలాగే బా. నా లైఫ్ కు మంగళహారతి పాడి ఇక్కడ హారతలు ఇస్తారా? ఏం సార్ ఆలోచిస్తున్నారు? ఆరు తీసుకోండి సార్, తీసుకోండి. వీడింట్లో అన్నమయ్య, వీధిలో వీరప్పలు, ఏ నటిస్తున్నారా? అంటే నువ్వు పెళ్లి చేసుకున్నది లేడీ డాన్? ఎంత మోసం జరిగిందిరా? అయినా నిన్నే ఎందుకు చేసుకుందంట? అదేరా, నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ తన అవసరం కోసం నేను పెళ్లి చేసుకుందేమో. అంటే అవసరం తీరగా చంపేస్తాంటావా? చంపేస్తుంది. ఎవరికైనా పెళ్ళి అయితే పెళ్ళం వస్తుంది. నీకేమో జేమ్స్ బాండ్ వచ్చింది, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అర్జెంట్ గా మా ఊరు వెళ్ళిపోతాంటరా. నా పెళ్ళం గురించి మా నాన్నకు తెలిస్తే ఆయనకు స్పాట్ లో హార్ట్ అటాక్ వచ్చేస్తాము. వాళ్ళకి విషయం చెప్పకుండా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టి నేను ఎక్కడో చోట తలదాచుకుంటాను. మరి బాడీ ఎక్కడ దాస్తావా? ఫుల్ జోక్ లేకు. పెళ్ళంటే 100 ఇయర్స్ మంట అంటారు, నాదేంట్రా 100 డిగ్రీస్ మంటలా తయారైంది. ఏమైందిరా? పంచరేంద్రా, పెళ్లి చేసుకుని సుడిగాడినయ్యాని అనుకున్నాను, సుడి గాడి తప్పింది. సార్ కార్ టైర్ పంచర్ అయిందండి. సారీ తమ్ముడు, నాకు పంచర్ అయ్యటం రాదు. పంచర్ అయ్యకలేదు సార్, లిఫ్ట్ ఇస్తే చాలు. ఓ అయితే రే రా.
అసలేంటి నీ ప్రాబ్లం? చెప్పాం కదా సార్ కార్ టైర్ పంచర్ అయిందని. నేను అడిగేది అది కాదు. మరి మా చెల్లితో ఎంగేజ్మెంట్? ఇలా మర్యాద అడిగితే చెప్పానా? చంపేస్తాను. ఒక్కగా అడ్డంగా నరికేస్తాను. అడ్డంగా నరికితేనే చేస్తాడా? ఏ నిలువున నరికితే చావడా? అరిచి డైలాగ్ చెప్పినంత మాత్రం చావడరా. కాస్త నేర్చుకోండి. నా చెల్లితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఎందుకు పారిపోయావు? ఆ రోజు జరిగిన గొడవ చూసిన భయం వేసింది సార్. భయపడి పారిపోయానంటావు. కొంచెం వాల్యూమ్ తగ్గించరా. పెద్దాయనకి ఫోన్ చేశాను, వస్తున్నాడు. ఇలా కావాలి. బీపీఎల్ పెంచుకోకండి రా. అసలే మీకు మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేదు. మీ ఇద్దరు బయటికి వెళ్ళండి. మా డాడీకి ఆవేశం ఎక్కువ. మాట్లాడటం కంటే మర్డర్ చేయడం చాలా తేలిక అనుకుంటాడు. అందుకనే ఓ ప్లాన్ చెప్తాను. మీ ఇద్దరు వెళ్ళి ఆ రూమ్లో దాక్కోండి. డాడీ వచ్చాక అతను కూల్ చేసి మిమ్మల్ని బయటికి పిలుస్తాను. చిట్టి కేయగానే బయటికి రావాలి. వెళ్ళండి. ఏం దొరికితే చంపేస్తావా? మనకు జోగులంబ పెళ్లి ముఖ్యం. వాడిని చంపడం కాదు. నువ్వు ఊరికే ఆవేశపడకు. ఇన్నాళ్ళు ఆవేశపడి వెతికావు. వాడు దొరికాడా? ఇప్పుడు దొరికాడు. సర్లేరా అల్లు డాడా. అతను భయపడుతున్నాడు, అందుకే రూమ్ లో దాక్కోమన్నాను. నువ్వు వచ్చాక నిన్ను కూల్ చేసి పిలుద్దామని. సర్లే సర్లే సర్లే, కూలైనా కూలైనా ఇంకా అడుగుడు చెప్పు. చిటికేస్తే వస్తాడు. అయితే నాకే ఇవ్వాలే, ఆయనకే వినొచ్చది. మళ్ళా ఏయ్ మరి గిన్నరాలేదేవోరా. మళ్ళా రప్ప 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 నాలుగు. చిలకమ్మ చిటికెయ్యంగా నువ్వు బయటికి రారా అమ్మ దొంగ. యాడ్రా కూల్ చేస్తానని ఫూల్ చేస్తావాని? ఫ్యాక్షనిస్టులకి ఫ్యాషన్ ఎత్తానని నీ శాతగారి ధనంతో చేతికి దిక్కిలోని ఇచ్చి పెట్టినావు. ఇంతకీ యాడ్రా వాడు? అమ్మయ్యా మొత్తానికి తప్పించుకున్నావరా. హలో అంకుల్, ఒక నిమిషం. మీ నాన్న? నాన్న నేను నుంచి నీ ఫోన్ కోసం ట్రై చేస్తున్నా. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బ్యాటరీ డెడ్ అయిపోయింది నాన్న. నేనే మీకు చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఏంటో నడకుండా మొత్తం లగేజ్ సర్దుకుని రెడీగా ఉండండి. నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. నీకంత శ్రమ కర్లేదురా, మేము ఆల్రెడీ వచ్చేసాం. వచ్చేసారా? ఎక్కడికి? అసలు మీరు అంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదేంట్రా, ఎప్పుడు వచ్చారని అడగకుండా ఎందుకు వచ్చారని అడుగుతున్నావు? అందుకు అడుగుతాడే. చిన్నప్పుడు వీడిని వీళ్ళమ్మ లగేజ్ మోసినట్టు మోసింది. ఇప్పుడు వీడు మనందరినీ లగేజ్ తో సహా బయటికి పంపించేటట్టున్నాడు. అందుకే అన్నారు పెంచుకుంటే గేదె పాలిస్తుంది, కొడుకు వీధి పాలు చేస్తాడని. రే నీ ఫ్రెండ్ ఎలా మారిపోయాడు చూసావా? మారబోతే పోతాడు. అమ్మో అబ్బా, నా ఉద్దేశం అది కాదు నాన్న. మీరు ఎన్ని రోజులు ఉంటారో చెప్తే లీవ్ పెట్టి మీతో స్పెండ్ చేద్దామని. రాక రాక ఇంటికొస్తే ఆ ప్రశ్నలు ఏమిటి బాబు? ఓ 10 రోజులు ఉండెళ్తారులే. ముందెళ్ళి భోజనం చేయండి. పూజ, ఆ బ్యాగ్ లో నా బట్టలు ఉన్నాయి. వాషింగ్ మెషిన్ లో వేయించకే, దగ్గర ఉండి నువ్వే ఉతికించు. సరేనా అక్క, అవన్నీ పన్నులు చూసుకుంటారు. పద భోజనం చేద్దాం. అక్కగా అసలు విషయం తెలియక ఆవేశపడుతుంది. మ్యాటర్ తెలిసిందనుకో ఆస్తమా పేషెంట్ అయిపోద్ది. వీళ్ళేంటి బట్టలు ఉతికించు గిన్నెలు కడిగించు అని నాకు చెప్తారు? ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ నేను చెయ్యాలా? కోడలికి ప్రేమతో అలాగే చెప్తారు మేడం. మీరు అవన్నీ పట్టించుకోకండి. ఈ బ్లూటూత్ పెట్టుకోండి. మీరేం చేయాలో నేను చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. చాలా సినిమాల్లో ఇలాగే మేనేజ్ చేశారు. ఇంట్లో ఇంతమంది పనివాళ్ళుండగా నువ్వెందుకమ్మా వడ్డించడం? కూర్చో. మేడం కూర్చోకండి. మీరు భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేస్తాను అని చెప్పండి. మీరు భోజనం చేసిన తర్వాత నేను భోజనం చేస్తాను. అమ్మాయి ఫారెన్ లో పెరిగిన మన పద్ధతి ప్రకారమే పనులు చేస్తుంది. పద్ధతి ప్రకారం పనులు కాదు, కూనీలు చేస్తుంది. అన్ని పెట్టారు, ఉల్లిపాయలు కనబడట్లేదేంటి? పూజ కొన్ని ఉల్లిపాయలు కట్ చేసుకోనరా. అమ్మో ఒకసారి ఉల్లిపాయలు తమ్మంటుంది. ఇదిగో అక్క. ఏంట్రా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నీ పెళ్ళని ఒక్క పని చేయనివ్వట్లేదు. అది కాదక్క, తన ఉల్లిపాయలు కోస్తే కంట్లోంచి నీళ్ళు వస్తాయని. కన్నీళ్ళు వస్తే అప్పుడు ఆవిడ కోపం వస్తుంది, ఆ తర్వాత అక్క కోసం అంబులెన్స్ వస్తుంది. మేడం మాట కలిపితే కాస్త కలుపుగోలు అమ్మాయి అనుకుంటారు. ఎవరినైనా పలకరించండి. ప్రవీణ్ గారు, మీ నాన్నగారు వాళ్ళు ఎక్కడుంటారు? మా ఫ్యామిలీ గురించి జరుగుతుందండి. అంటే వాళ్ళు కూడా, అమ్మో
అంటే నేను పుట్టినండి మా నాన్న చెత్తగుండీలు వదిలేసానండి. ఆ విషయం ఒట్టు, ఆ విషయం మా అమ్మకు తెలిసి నాన్నే చెత్తగుండీలు వదిలేస్తామని చెప్పి చెత్త కొట్టేసిన ఇంట్లో బయటకు గెట్టేసిందండి. ఏదో ఇటు పిలిచడానికి భోజనానికి వచ్చానండి. మీరు వద్దంటే ఇప్పుడే మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానండి. ఏంటో సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. ఏం లేదు అన్న, వీళ్ళ నాన్న కొంచెం పిచ్చి వచ్చింది. ఆయన గురించి ఎవరిని అడిగితే వీడు కూడా ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు. చికెన్ రుచిగా ఉంది, నువ్వే చేసావా? ప్లంబర్ వచ్చాడు, ఫోన్ ఎవరు చేశారు? నేనే చేశాను. నేనే చేశాను. ఎలా చేసావు? టెలిఫోన్ డైరెక్టర్ చూసి. టెలిఫోన్ డైరెక్టరీ చూసి? టెలిఫోన్ డైరెక్టరీ చూసి వంట కూడా చేస్తారా? ఏమో దుబాయ్ లో చేస్తారేమో. టెలిఫోన్ డైరెక్టరీ చూసి చికెన్ ఉండిందంట. వేమన సత్కం చదివి మటన్లు, సుమతి సత్కం చదివి సెటిల్మెంట్లు చేశానంటుందేమో. మేడం కూరగాయలు వచ్చాయి. గిల్లద్దు 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 అన్నానా? గిల్లద్దు అన్నానా? కొత్తగా పెళ్ళైతే మాత్రం ఈ తమ్ముడు చూసావా ఎంత ఓపెన్ గా రమేష్ చేస్తున్నాడు. ఈ వయసులో ఇది కామనే లేరా? త్వరగా ఓ పాపను కంటే దానిలో మీ అమ్మను చూసుకుంటానరా. అమ్మనా? అదేరా, వీడికి పెళ్ళైతే వీళ్ళమ్మ మళ్ళీ మా ఇంట్లో పుడుతుందని చిన్నప్పటి నుంచి అనుకునేవాళ్ళం. అమ్మ రావడమేమో గానీ తేడా వస్తే వీడి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం కన్ఫర్మ్. నాకు తెలుసు లేరా నీ వ్యధావేషాలు, వీడికి అన్ని వాళ్ళ తాతగారి పోలికలే. తాతగారు ఎలా ఉన్నారు? తాతగారు ఎలా ఉన్నారు? మొన్ననే పోయారా అంటీ? అదేమిటి, తాతగారు 10 ఏళ్ల కిందట పోయారుగా. కనీసం నాకు మాట కూడా చెప్పలేదు. కనీసం నాకు మాట కూడా చెప్పలేదు. చెప్పకపోవడమేటమ్మా, మనోడికి అంతా తెలుసు కదా. చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. మా నాన్న ఎప్పుడో పోతే ఇప్పుడు బాధపడుతుంది. నా కోడలు నాకంటే సెన్సిటివ్. సడన్ గా కట్ అయిందేంటి? అలాంటి సెన్సిటివ్ అమ్మాయితో అలా బిహేవ్ చేసావేంటి? సారీ పూజ, నువ్వు ఇంత సెన్సిటివ్ అని తెలియక నీతో చాలా ర్యాష్ గా బిహేవ్ చేశాను. కొత్తగా పెళ్ళైంది అనివి, నువ్వు ఇలా బాధపడితే ఎలాగమ్మా? రా కూర్చో. అయ్యో చేయికేమైందమ్మా? కత్తితో నరుకుతుంటే. కత్తితోనా? ఎవరు నరికారమ్మా? కత్తితో నరుకుతుంటే కాదు నాన్న, కత్తితో కూరగాయలు తరుగుతుంటే చేయి కట్టైంది. అదే చూసావా, మీ బామ్మ పులికి పులిహోర తినిపిస్తుంది. మా వాళ్ళకి విషయం తెలియక అది సీతాదేవుని కొన్ని సేవలు చేస్తున్నారు. పూలం దేవుని తెలిస్తే షాక్ తో పోతారు.